హలో మ్యాన్చెస్టర్ ఫుట్బాల్ టీమ్ ఏడు పూలేండి సార్, ఏ తమ్ముడు ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కే రా, మన బుల్లెట్ దూసుకుపోతుంది. ఆయనే మన పద్మశాలి. ఉన్నటువంటి గౌరవనీయులు గుర్రం లక్ష్మీనారాయణ గారు, పేలకుర్తి మరియు కోడుమూరు పద్మశాలి పిల్ల బంధువులకందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక వనభోజన మహోత్సవం చేసుకుంటున్నాం. ఈ వనభోజన మహోత్సవ విశిష్టత ఏంటంటే, మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతితో మమేకం కావాలి, మనకు తిండి ఇస్తున్న ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ వనభోజన మహోత్సవాలు పెట్టారు. ఈనాడు ఈ కార్తీక మాసంలో దేవతలందరూ కూడా ఉసిరిక చెట్టు కింద నివసిస్తుంటారని, వారు ఆహారం తీసుకుంటుంటారని, వారితో పాటు కూడా మనం ఆహారం తీసుకుంటే మనకు శాంతి కలుగుతుంది, మనకు దీవెనలు ఉంటాయనే ఉద్దేశంతో పెద్దలు ఇది నిర్ణయం చేశారు. సో ఇది ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఐకమత్యం సాధించాలన్న ఉద్దేశంతో మేము ప్రతి మండలంలో కూడా పద్మశాలి సంఘం తరఫున, అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.